फ्रेंड्स अंदर एला अंदर बहुत सो मे अंदर तेजे सो इन हालिडेस अंदर इंटा वीडियो मैं पायसम चयबोना पायसम चपमा पायसम सेमिया पायसम अनेबो नैन माम कल इधर चुनाव सो ना फस्ट टाइम पायसम अने फस्ट टाइम चुना सो मेर चूँ चूसा मेकते नचते एम चेयलमा लाइक चेयर तरह शेर चेयर तरह ओकेना सो इप्पुडु नेनु यूज चेसे इंग्रीडियंट्स अन्नितिनी नेनु मेंशन चेसेस्तानु अलागे ओकवेळ मीकु वॉइस अनेदि क्लियर गा लेकपोते सो सारी माइक अनेदि लेदु अंदुवल्ल बट एं पर्वालेदु वीडियो अनेदि शूट चेसेद्दामले पायसमे कदा अनि नेनु चेसेस्तुन्नानु अन्नमाट इंकेंदुकु आलस्यं लेट चेयकुंडा पायसं नेनु चेद्दामा स्टार्ट चेद्दाम सो इप्पुडु पायसानिकि नेनु ई बौल अनेदि तीसुकुन्नानु अन्नमाट कोंचमे चेस्तुन्नामु अंदुकने तीसुकुन्नामु ओकवेळ मीरु एक्कुवगा चेसुकुंटुन्नारु अनुकुंटे कोंचम पेद्ददैना तीसुकोंडि इप्पुडु कोंचम क्लारिटी उंडदन्नमाट सो इप्पुडु स्टाण्ड अनेदि नेनु चिन्नदि तीसुकुन्नानु अंदुक ओकवेळ मीकु क्लियर गा उंडकपोवच्चु कानी कोंचमे पायसम కానీ మీకు క్లియర్ గా అర్థమయ్యేలా నేనైతే చెప్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా పాయసంలో వేసుకోవడానికి ఇష్టంగా ఉంటే మీరు ఆ డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకొని మీరు ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ డ్రై ఫ్రూట్స్ చేసేస్తానో మీరైతే చూడండి స్టవ్ ఉంది కదా సో స్టవ్ ని అంటి చేసుకున్న తర్వాత కొద్దిగా ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనము నెయ్యి అనేది వేసేసాం కదా నెయ్యి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాము ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పు తీసుకున్నాను మీకు కావాలంటే ఇందులో కొబ్బరి లేదంటే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ రెండే వేసేస్తున్నాను వేసేసి మనము ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత మనం ఇట్లా కలిపేసుకోవాలి అవి బాగా డ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది అవి మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు కొద్దిగా బాగా కొంచెం గోల్డెన్ కలర్ లో రావాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నేను చెప్పాను కదా ఇందులో మీకు కావాలంటే ఎండు కొబ్బరి కాని లేదంటే పచ్చి కొబ్బరి కాని కూడా వేసేసుకోవచ్చు అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా పక్కకి తీసేసుకోవాలి చెప్పాను కదా సో ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మీరు ఫ్రై అయితే చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము డ్రై ఫ్రూట్స్ ని మనము ఫ్రై చేసాం కదా సో ఆ బౌల్ లోనే ఇప్పుడు మనము సేమియా కూడా వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి సేమియా వచ్చేసి నేను ఈ కప్పు నిండా సేమియా అనేది తీసేసుకున్నాను సో మనము ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం వాటర్ కూడా 2 కప్స్ అనేవి యాడ్ చేయాలి ఇప్పుడు ఒక కప్పు మనము సేమియాని ఇప్పుడు ఈ బౌల్ లో అయితే యాడ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనకు సేమియా అనేది ఫ్రై అయిపోయింది సేమియా అనేది మనము ఈ కప్పులో తీసుకున్నాం కదా సో ఒక కప్పు మనం సేమియా వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ వచ్చేసి మనము 2 కప్స్ వాటర్ అనేది మనం సేమియా ఏ కప్పులో అయితే వేసామో ఆ కప్పు నిండానే ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేయాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యము సో ఈ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి సగ్గు బియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేయండి ఫస్ట్ ఇప్పుడు మనము సేమియా అనేది ఇప్పుడు ఉడికించేసుకున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి ఒక పెద్ద బాండి అయితే తీసేసుకుంది తీసేసుకున్న తర్వాత స్టవ్ అనేది అంటించేసేయండి తర్వాత సేమియా ఉడికించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసేయండి మొత్తం
ఇప్పుడు మనము సేమియాని ఇందులో యాడ్ చేసాం కదా సో సేమియాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ మిల్క్ ని యాడ్ చేద్దాము ఇప్పుడు మనము ఇందులో ఒక కప్పు మనం సేమియా వేసాం కదా సో అందుకోసం ఇప్పుడు మనం ఇందులో 3 కప్స్ మిల్క్ ని అనేది యాడ్ చేద్దాం అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుస్తుందన్నమాట సో ఇప్పుడు నేను మిల్క్ మిల్క్ ని 3 కప్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను पालना सो पाल वेस तरह मन फल स्टेप षुगर ने ऐडी षुगर एंत षुगर अंत वेसमी षुगर अने तिना इष्टपड़ कदा सो वाल तक वेस सरपतनी कुछ मेमे तिटा अंदक मैं कुछ वेसम सो पटमा इन चक्कर ने ऐड చేసే ఇప్పుడు నేర్చుకున్నామా పాషం నేను నాకు అన్ని వంటలు వచ్చామా ముందే ఎవరు నేర్పించారమ్మా మీ పాషం నేనే నేర్చుకున్నాను ఎలానమ్మా నువ్వు నేర్పించినావా అదే మీ ఫ్రెండ్స్ అడుగుతారన్నమాట ఏమంటారు మీ మమ్మీ నేర్పించిందా లేదంటే మా మమ్మీ నేర్పిలే ఎవరు నేర్పిలే నేనే నేర్చుకున్నాను మనము సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో सो आ कप्पु निंडा काकुंडा सो जस्ट कोद्दिगा वेलुत्ती तो सो सेम अदे कप्पुलो इप्पुडु शुगर अनेदी तीसेसुकुन्नानु इप्पुडु शुगर नी कूडा अंदुलोने याड चेसेद्दाम हैप्पीगा सेफ्गा उंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नामु ఓకేనా ఈ పండగ కోసమనే మేము పాయసం చేస్తున్నాము ఏంటి వీళ్ళు రెడీ కాకుండా ఇలా ఉన్నారు అనుకోబాకండి మేము ఈ ఫెస్టివల్ అనేది చేసుకోము అందుకే నార్మల్ గా ఇలా ఉన్నాము సరే ఫెస్టివల్ కదా అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉంటారని ఈ పాయసం చేద్దాము అని మీ కోసం షేర్ చేస్తున్నాను మీరు ఈ పండగ రోజు మీ నోరు తీపి చేసుకోవాలని నాకెందుకు వీడియో చేద్దాము అనిపిస్తుంది సో అనుకోకుండా ఈ వీడియో అనేది షూట్ చేసేస్తున్నా మా అమ్మ పాయసం చేస్తుందా చేయదా అది వేరే విషయం పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ అన్ని యాడ్ చేసాం కదా సో ఇప్పుడు మనం అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 లేదంటే 8 నిమిషాల పాటు బాగా కలిపేసేసుకొని సో అందులో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా యాడ్ చేసేస్తే టేస్టీ సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందన్నమాట అందగా పాషంతో శుభాకాంక్షలు అంజలి చెప్తున్నామని చెప్తున్నాను ఓకేనా సో ఇప్పుడు చూసేద్దాం ఇలా ఫైనల్ గా యాడ్ చేయవలసింది ఏంటి అంటే సో యాలకుల పౌడర్ ఇప్పుడు ఇందులో మనము యాలకుల పౌడర్ ని యాడ్ చేసాం కదా సో యాలకుల పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మిగిలింది ఒకటే ఏంటంటే డ్రై ఫ్రూట్స్ సో ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి ఒక 5 నిమిషస్ పాటు అలాగే ఉంచేసుకుందాం ఫైనల్ గా ఇప్పుడు ఇంకా మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇందులో కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అంతేండి ఇంకా ఫైనల్ గా మనము స్టవ్ ని ఆఫ్ చేసుకొని లాగిన్ చేసేయడమే టేస్ట్ అయితే అద్భుతమైంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి